చిత్తూరు జిల్లా రామకుప్పంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం మాయం కలకలం రేపుతోంది. విగ్రహం మాయం చేయడాన్ని నిరసిస్తూ శివాజీపురం వాసులు రాత్రి నుంచి ధర్నా చేస్తున్నారు. కుప్పం రామకుప్పం జాతీయ రహదారిపై బైఠాయించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వైసీపీ నాయకులు విగ్రహాన్ని తొలగించారని అంటున్నారు స్థానికులు. రామకుప్పంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం మాయం కలకలం రేపుతోంది. విగ్రహం మాయం చేయడాన్ని నిరసిస్తూ శివాజీపురం వాసులు రాత్రి నుంచి ధర్నా చేస్తున్నారు. కుప్పం రామకుప్పం జాతీయ రహదారిపై బైఠాయించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వైసీపీ నాయకులు విగ్రహాన్ని తొలగించారని అంటున్నారు స్థానికులు. ఇక విగ్రహం మాయంకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్. మధు, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోనే రామకుప్పంలో నిన్న అర్ధరాత్రి శివాజీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గుర్తుకు లేని వ్యక్తులు విగ్రహాన్ని మాయం చేశారు. శివాజీనగర్ కాలనీలో స్థానికంగా ఉన్న బడుగు బలసిన వర్గాలు దళితులు కలిసి అక్కడ ఒక మండపం లాగా ఏర్పాటు చేసుకున్నారు అంబేద్కర్ విగ్రహాన్ని. అయితే అదే ప్రదేశంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అధికార పార్టీ నాయకులు కొంత ప్రయత్నాలు చేసినప్పటికీ స్థానికులు అంగీకరించకపోవడం దీంతో కొంత గొడవ కూడా తెలిరగింది. అయితే రహదారికి అడ్డంగా ఉన్నందుకు కూడా అధికార పార్టీకి సంబంధించిన వారు కొంత గొడవ చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నిన్న రాత్రి ఉన్నటువంటి విగ్రహం మాయం కావడంతో స్థానికులు ఆగ్రహం చెంది రోడ్డుపై తెల్లవారుజాము 4 గంటల నుంచి బైఠాయించారు. అయితే పోలీసులు వారిని అక్కడ ఉన్న మగవాళ్ళందరినీ పోలీసులు బలవంతంగా బయటికి లేపి అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో మరిమిల్ల ఇక్కడ రోడ్డుపైకి వచ్చి బైఠాయింపు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఎవరైతే విగ్రహాన్ని ఎత్తుకుపోయారో ఆ విగ్రహాన్ని రికవరీ చేయడానికి తాము ప్రయత్నిస్తాము, ముందుగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కూడా కోరుతున్నప్పటికీ విగ్రహం వచ్చేంత వరకు తాము అక్కడి నుంచి బయటికి వెళ్ళలేవమని కూడా మహిళలు భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మధు, మొత్తం మీద అయితే నిన్న రాత్రి విగ్రహం మాయమైంది. దీనికి సంబంధించి ఎవరు మాయం చేశారో అన్న విషయం మీదనే పోలీసులు దర్యాప్తు కొనసాగుతారు. రైట్, థ్యాంక్ యూ దామోదర్.